హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈరోజు పొద్దున్నే అయితే ఈ గ్రేప్స్ అయితే కడగడానికి నేనైతే ఇదిగోండి బేకింగ్ సోడా, ఈ పింక్ సాల్ట్ వేసి 2-3 సార్లు, ఎక్కువ సార్లు కడగాలన్నమాట. ఇవి కాసేపు అయితే మామూలు నీళ్ళల్లోనే ఒక అరగంట సేపు నానబెట్టేశాను. వీటి మీద పురుగు మందులు అవి ఎక్కువ చల్లుతారు కాబట్టి మనం ఎక్కువ సార్లు కడుక్కుంటే మంచిది. నేనైతే కాయలను విడదీయకుండా ముందు బాగా కడిగేస్తానండి. లాస్ట్ టైం ఇంకొకసారి అంతా అయిపోయాక అప్పుడు విడదీసి ఇంకోసారి కడుగుతాను. ఈ గింజలు లేని గ్రేప్స్ అయితే మనకైతే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది జ్యూస్ కూడా. ఇందులో ఆ పల్పు కూడా ఎక్కువేం రాదండి, ఆ వేస్ట్ ఆ గింజలు ఏమి ఉండవు కదా, చక్క మెత్తగా నలిగిపోతుంది అన్నమాట. ఇదిగోండి, అన్నీ కడిగేసుకొని చక్కగా నీట్గా పక్కన పెట్టుకొని, ఇది అగారా వాళ్ళది ఫుడ్ ప్రాసెసర్ అండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. మన ఫ్యామిలీ అందరికీ జ్యూస్ కావాలనుకోండి, ఇలా ఈ పెద్ద జార్లో వేసేసుకున్నామంటే ఫ్యామిలీ అందరం చక్కగా తాగేయచ్చు అనమాట, తలా ఒక గ్లాసు. నేనైతే ఆ గ్రేప్స్ అన్నీ వేసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసాను. ఇంకా తక్కువ, కొంచెం నీళ్ళు తక్కువ పోసుకుంటే జ్యూస్ థిక్గా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇదైతే 1 లీటర్ వరకు మనమైతే చేసుకోవచ్చు అనమాట. చాలా మెత్తగా అండి, చాలా స్మూత్గా అవుతుంది, చాలా బాగుంది. నేనైతే ఇంట్లో వాడుతున్నాను ఇది. ఇదిగోండి, మనం చక్కగా ఇలా సెట్ చేసేసుకొని తిప్పామంటే ఒక్క జస్ట్ ఒక 10 సెకండ్లోనే మనకైతే చక్కగా మంచిగా జ్యూస్ అయిపోయింది. చాలా తొందరగా కూడా అవుతుందండి. ఈ గ్రేప్సే కాదు, మామూలుగా నేను క్యారెట్, బీట్రూట్ అవి చేస్తాను కదా, అవి కూడా అయితే అందరికీ ఒకేసారి జ్యూస్ చేసామంటే ఒక్కసారితోనే పని అయిపోతుంది. మళ్ళీ మాటి మాటికి కొద్ది కొద్దిగా వేసుకునే పని అయితే లేదు. ఈ ఫుడ్ ప్రాసెసర్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, బాగా పనిచేస్తుంది, అందుకే మీకు చెప్తున్నాను నేను కూడా. ఇదిగోండి, ఒక్కసారి తీసేసామంటే చాలు, చక్క స్పూన్తో అదంతా ఇలా అనేసామంటే అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. ఈ గ్రేప్ జ్యూస్ అయితే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం మీరు అనుకోవచ్చు ఇందులో మనం అసలు ఏం కలపలేదండి, ఎలా తీసామో అలా అలాగే తాగుతున్నాము, అందుకే మనకి దీనివల్ల ఎక్కువ తేడా చేసేది అయితే ఏమీ ఉండదు. పంచదార కానీ పాలు కానీ ఏదన్నా కలిపామంటే అనుకోవచ్చు అసలు ఏం కలపకుండానే ఫ్రెష్గా ఎలా ఉన్నదో అలాగే తీసామన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మామూలు ద్రాక్షకి దీనికి కూడా ఒక తేడా ఉంటుందండి. మామూలు ద్రాక్ష అయితే పుల్ల పుల్లగా ఉంటుంది, ఇదైతే తియ్యగా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా నేను ఇలా ఒక 2 బాటిల్స్ నిండా తీసాను. మా చిన్న బాబుకి కూడా బాగా ఇష్టం అన్నమాట, మేమిద్దరం తాగుతున్నాం. ఇంకా జ్యూస్ అయిపోయిన దగ్గర నుంచి ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మన దగ్గర ఆ రోజు ఏమున్నాయా అయ్యే కోసేసుకోవచ్చు. ఇది చిన్న వాటర్ మిల్ అని ఒకటి ఉంది, కొన్ని అయితే చిన్నగా ఉన్నా కూడా బాగుంటాయండి. ఇదిగోండి, ఇలా ఒక్క వాటర్ మిల్ అనే కాకుండా ఒక దానిమ్మ లేకపోతే ఇంకా యాపిల్ అలాంటివన్నీ మనం తీసుకొని ఇలా చక్క బ్రేక్ఫాస్ట్ కింద అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలా అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఒకరోజే కాదు చక్కగా అలవాటు అయిపోయిందంటే ఇంక అసలు మానవన్నా మానలేమన్నమాట. ఇదిగోండి, దాంతోపాటు అయితే నేను కొద్దిగా రాగి జావ కూడా చేస్తున్నాను. ఈ రాగి జావకు 1 గ్లాసు నీళ్లు పోసాను. 1 గ్లాసు నీళ్ళకి 2 స్పూన్లు రాగి జావ వేస్తున్నానండి. అదే ఒక్కళ్ళు అనుకోండి 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని 1 స్పూన్ నీళ్ళు 1 స్పూను రాగి పిండి వేసుకోవచ్చు, ఇది ఇద్దరికి సరిపోతుంది. రాగి జావ మనం ఎక్కువ కాసేసుకున్నా చల్లారినాక తాగాలంటే ఒకలా అనిపిస్తుంది, కొద్ది గోరువెచ్చగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తాగితేనే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసామంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో బెల్లం కానీ తేనె కానీ మనకి ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి జావ తాగొచ్చా అంటే అని అడుగుతున్నారు. నాకైతే చాలా తక్కువ ఉందండి, 12.5 వాడుతున్నాను నేను థైరాయిడ్కి. నాకైతే ఏం కాదు, నేనైతే 1 కప్పు నిండా తాగుతాను, నాకేం పెరగలేదన్నమాట.
మన డోస్ ఎంత వాడుతున్నాం అనేది చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. డైలీ ఏమి తాగకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటే అంతేం కాదు. మనం మన డాక్టర్ని అడిగినా కూడా చెప్తారు, మనం అప్పుడప్పుడు వాడుతుండి మనం మనకి థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకున్నా కూడా మనకే అర్థం అవుతుంది. ఇదిగోండి దానిపైన గుమ్మడి గింజలు ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. దాంతోపాటు మన దగ్గర పప్పాయ లేకపోతే వాటర్ మిలానా ఏది ఉంటే అది కొన్ని ఇలా ఫ్రూట్స్ ముక్కల్ని, కొన్ని ఏమో డేట్స్, కొన్ని జీడిపప్పు ఇలా అన్నీ కలిపి ఇలా ఇచ్చామనుకోండి, పెద్దవాళ్ళే కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చక్కగా మనకు సరిపడిన ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చక్కగా కలర్ఫుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా లైట్గా అనిపిస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా చాలా మంచి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్తాను నేను. నేనైతే కొద్దిగా హనీ వేస్తున్నాను అన్నమాట, బెల్లం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు మనం. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన దగ్గర నుంచి నాకైతే ఇదిగోండి కొద్దిగా నిన్న తెచ్చుకున్న రేషన్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని మెల్లిగా సర్దుకుంటున్నాను. అలాగే ఉన్నాయి అనుకోండి ఇవాళ రేపు ఇవాళ రేపు అని టైం అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ సర్దుకుంటే మనకి ఏది వాడుకోవాలనేది కూడా చక్కగా కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి అనుకోండి, ఒక్కోసారి మర్చిపోతాం కూడా. ఇంకా అన్నీ తీసుకొని నేను నీట్గా సర్దేసుకుందామని చెప్పి అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఈ ఓట్స్ ప్యాకెట్ అయితే ఇంట్లో వాడడానికే కాదు, నేను గోధుమ పిండిలో కూడా ఎక్కువ ఓట్స్ వేసి మరపట్టిస్తున్నాను. ఇంకోటి మీకు చెప్పాలి, ఇదిగోండి ఈ కరక్కాయలు అయితే ఎక్కువ పెద్ద రేటు కూడా లేవు. దగ్గు జలుబులు అలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ చక్కగా ఒక కరక్కాయ నోట్లో పెట్టేస్తే ఆ కఫం అదంతా పడిపోతుంది అన్నమాట. ఎక్కువ సిరప్లు మందులు కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి. నేనైతే అదైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. మనకి ఎప్పుడైనా గొంతు దగ్గర గరగర అనిపించినా ఆ కఫం ఒక్కోసారి అయితే బయటకు రాదు, ఎన్ని సిరప్లు వేసినా ఎన్ని టాబ్లెట్లు వేసినా మనకు పనిచేయవు. ఈ కరక్కాయల ఈ ప్యాకెట్ అయితే చిన్నదని చూడండి, ఒక 10 రూపీసే ఉంది, పెద్ద రేటు కూడా ఏం లేదు. ఇలా న్యాచురల్గా మనం తగ్గే విధానం చూసుకుంటే మనకైతే చాలా తొందరగా తగ్గిపోతుంది. ఇదిగోండి ఇంకా నేను కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను. ఇవైతే ఒక్కొక్కటి మెల్లిగా అయితే సర్దేసుకుంటున్నాను. కొన్ని అయితే స్టీల్ డబ్బాలు ఉన్నాయి ఎప్పటి నుంచో నా దగ్గర, ఇంకా అందులో వేసుకుంటాను. స్టీల్వి అయితే చూడండి ఎప్పటికీ చెక్కు చెదరవు, వీలైనంత వరకు ప్లాస్టిక్ని తగ్గించేసి. ఇవేమో అంతకుముందు నేను ఎప్పుడో హనీ కొన్న బాటిల్స్ అండి, అవి జాగ్రత్తగా పెట్టుకున్నాను, నా దగ్గర తొందరగా పోవులేండి. ఇదిగోండి ఆ చీసాల్లో కూడా ఇలా వేసుకున్నామంటే చక్కగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ అంటే గాజువి చాలా మంచిది. ఇదిగోండి చోలే, గ్రీన్ బటానీ, రాజ్మా ఇలాంటివన్నీ చక్కగా ఈ చీసాల్లో వేసేసుకుంటాను. మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మీరు పట్టిస్తారు కదంటే అందులో ఏ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో చూపించండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగులు అయితే కూడా అంటున్నారు కదా. నేనైతే కొన్ని అయితే ఎక్కువ ఓట్స్ వేసి ఈ మధ్య పట్టిస్తున్నానండి. పిండి కూడా బాగుంది, చపాతీ కూడా మనకు చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఈ దోసపప్పు నాకు బయట బిగ్ బాస్కెట్లో ఎక్కడ దొరకలేదు, వాళ్ళ దగ్గరే ఉంది, ఇంకా సూపర్ మార్కెట్లోనే తెచ్చుకున్నాను. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ కలిపి ఒక చీసాల వేసేసాను. ఈ పప్పులు కూడా విడిగా మనం కావాలంటే తెచ్చుకోవచ్చు అండి, లేకపోతే అన్నీ కలిపిన ప్యాకెట్ కూడా మనకు సూపర్ మార్కెట్లో ఉంటుంది. కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు, మసూర్ దాలు, మామూలు మినప్పప్పు, పొట్టున్న మినప్పప్పు అన్నీ కలిపి ఇలా దీంతో దోశలు వేసుకోవచ్చు, లేకపోతే మనం పప్పులా కూడా వండుకోవచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా అది. స్టీల్ డబ్బాల మీద అంటిస్తున్నారు కదా అంటే స్టిక్కర్స్ అవి చూపించండి అంటున్నారు. ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట ఈ ప్యాకెట్ అయితే దీని మీద అయితే స్టిక్కర్స్ ఇలా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో ఉందో చూసారా. మనం స్టీల్ డబ్బా మీద ఇలా చక్కగా వైట్నర్తో రాసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనం అందులో అయిపోయిన తర్వాత కూడా మనం కడిగేసుకున్నా కూడా అది పోదన్నమాట. నేను ఒక్కోసారి ఆ స్టిక్కర్స్తోనే నీట్గా కడిగేస్తామే ఎండలో పెడతాను, పోదండి. మనకు వద్దు అనుకున్నప్పుడు మెల్లిగా కొంచెం తడిపేసి ఇలా లాగేమంటే వచ్చేస్తుంది ఈజీగా.
అప్పుడప్పుడు మనం డబ్బాలు తుడుచుకున్నప్పుడు తుడుచుకున్నా కూడా ఇంకా నీట్గా ఉంటుంది, ప్రతిసారి కడగకపోయినా. ఇదిగోండి చక్కగా నేనైతే చక్కగా మినప్పప్పు అని రాసుకుంటాను. ఇదిగోండి వరద్దాల కందిపప్పు, పెసరపప్పు అనేది మనం చక్కగా ఇలా రాసుకుంటాం. కొన్ని వాటిల్లో ఏంటంటే స్టీల్ డబ్బాలు ఏది ఉంటుందో మనకు తెలీదు. ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనమే కాదు మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నా వంట చేయాలన్నా తీసుకోవాలన్నా ఎందులో ఏముందనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. పీనట్స్, పెసరపప్పు, కందిపప్పు అనేది ఈ చీసాలకైతే అక్కర్లేదు, బయటకే కనిపిస్తున్నాయి కాబట్టి. అలా మనం చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఏది ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. నేను ఇదిగోండి వైట్నరు దేంతో రాస్తున్నారా అంటే అని అడుగుతున్నారు కదా, వైట్నర్ ఒకటి తీసి చక్క దగ్గర పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడన్నా ఒక్కోసారి డబ్బాలో మనం ఇది కాకుండా వేరేది మారుస్తాం కదండి, అప్పుడైతే మళ్ళీ స్టిక్కర్ మార్చుకోవచ్చు. కావలసినంత తీసుకొని మనం అదే రోల్లో అలా పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ఉందండి. ఇదిగోండి ఇంకా ఈరోజైతే బ్రౌన్ ఆ రెడ్ రైస్ వండుదాం అనుకున్నా నేను. రెడ్ రైస్తో సాంబార్ కానీ ఏదన్నా అయితే బాగుంటుంది. ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్లతో ఏంటంటే మనకి కూర ఎక్కువ కావాలన్నమాట. సరే ఏం చేద్దామంటే చాలా రోజులైందని చెప్పి నేనైతే ఈరోజు గారెలు వేద్దామని సాంబార్ పెడుతున్నాను. అందుకే కందిపప్పు నానబెట్టేసి కాసేపు ముందు పక్కన పెట్టుకున్నాం అనుకోండి చక్క మెత్తగా ఉడిగిపోద్ది. ఎప్పుడైనా పప్పులు అయితే ముందే నేను ఒక అరగంట ముందు కడిగేసి పక్కన పెడతాను, పప్పు వండాలి లేకపోతే సాంబారు పెట్టాలి అన్నప్పుడు. ఈ పప్పులు కడిగిన నీళ్ళు అవన్నీ అయితే మనం బయట మొక్కలకు పోసామనుకోండి ఆ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి. నేను బియ్యం కడిగినా ఈ పప్పులు ఏవి కడిగినా పైన మెంతికూరలా వేసాను, వాటికి ఇలా చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే వాటికి అయితే పోసేస్తాను. ఇదైతే మంచి మజంతా కలర్ బోగన్ విల్ల చాలా బాగా వస్తాయండి దానికి పూలు. ఇదిగోండి ఇలా కుక్కర్లో అయితే ఒక్కోసారి విడిగానే నానపెడతాను. ఈరోజు అయితే ఇంకా కుక్కర్లో అయితే కడిగేసి పెట్టాను పని తొందరగా అవుతుందని. ఇదిగోండి ఇందులో అయితే మనం అన్నం వండుకోవచ్చు, సాంబార్లు అవి పెట్టుకోవచ్చు, ఇంకా ఇందులో పెడదామని చెప్పి తీసుకుంటున్నాను. ఇదిగోండి నేను సాంబార్లు కానీ పప్పుచారులు కానీ ఏది పెట్టినా చాలా తక్కువ, ఇంకా ఒక్కోసారి అయితే దీనికంటే ఇంకా తక్కువ వేస్తాను. చింతపండు తక్కువగా వాడినప్పుడే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి. వీలైనంత వరకు పప్పులు వండినా సాంబార్లు వండినా చాలామంది ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అది వేస్తారు. అలాంటప్పుడే మనకి ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. అందుకే వీలైనంత వరకు ఆ చింతపండును తగ్గించుకొని దాంతోపాటు టమాటాలు అవి వేసి మనం ఇలా చక్కెర రసం తీసుకున్నాం అనుకోండి అది టేస్ట్ బాగుంటుంది, మనకైతే గ్యాస్ అనే ప్రాబ్లం అయితే ఉండదు. నేను చాలా వరకు ఈ సాంబార్లు పప్పుచారులు అయితే చాలా తక్కువే పెట్టేది. అయితే చింతపండు వాడకం అయితే చాలా తగ్గించానండి, అప్పటి నుంచే నాకు గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా తగ్గింది. గ్యాస్ ప్రాబ్లం గురించి వీడియో చేయండి అంటే అంటున్నారు, తప్పకుండా చేస్తానండి. ఒక్కసారి చేశానంటే ఇంకా మీకు లైఫ్లో గ్యాస్ ప్రాబ్లం అనేది రాకూడదు, అన్నీ మీకు క్లియర్గా కట్టినట్టు చక్కగా అన్నీ చూపించాలి. అందుకనే తప్పకుండా చేస్తాను. ఇదిగోండి కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన కందిపప్పును పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి దీని మీద అయితే మూత పెట్టుకోవడానికి కూడా బాగుందని చెప్పి ఇలా దీని ఇదైతే మందంగా కూడా ఉంది, తొందరగా అయిపోతుంది. నేనైతే మామూలుగా ముందు తాలింపు వేయకుండా ఒక గ్లాసు నీళ్లు పోసి సాంబార్లు పప్పుచారులు ఒక్కొక్కరు ఒక రకంగా పెడతారండి. ఇలా కూడా బాగుంది, మా పిల్లలకి ఇదే నచ్చుతుంది, అందుకనే నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఈసారి ఇలా చేసి చూడండి. అన్ని కూరగాయల ముక్కలు కోసేసుకున్నాను, సొరకాయ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, క్యారెట్టు, బెండకాయ, టమాటా, వంకాయ ముక్కలు లాస్ట్లో వేద్దామని చెప్పి పక్కన పెట్టించాను. ఈ గ్లాస్ నీళ్లు మరిగినప్పుడు నేనైతే కూరగాయ ముక్కలన్నీ ముందు ఇందులో ఉడికిచ్చేస్తాను అన్నమాట.
ఇదిగోండి లాస్ట్లో కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసాను. లాస్ట్లో బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు లాస్ట్లో వేద్దామని చెప్పి, అవి కొద్దిగా జిగురు జిగురుగా ఉంటాయి కదా, ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికేటప్పుడు వేసుకున్నామంటే జిగురు అనేది ఉండదు. ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళతో చక్కగా మనం ఉడికిచ్చామంటే కూరగాయ ముక్కలన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోతాయి, అందులో ఉన్న సారం అంతా దిగుతుంది. కొద్దిగా పసుపు కారం ఇందులోనే వేసేస్తాను నేను. ఇది కూడా చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి. సాంబార్ కానీ పప్పుచారు కానీ వేసుకునే వాళ్ళు అయితే ఇందులో కూరగాయ ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ తగ్గాలి అనుకునేవాళ్ళు, షుగర్ అది పెరగకుండా ఉండాలి అనుకునేవాళ్ళు ఆ కూరగాయ ముక్కలను కూడా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అందుకే నా దగ్గర ఏమి ఉంటే అవన్నీ వేసేసాను. క్యారెట్టు, దొండకాయలు, బెండకాయలు అన్నీ వేసాను. ఇదిగోండి కొద్దిగా చింతపండులో ఒక్క టమాటా వేసి రసం తీసాను అన్నమాట. చాలా తక్కువ పులుపు ఉంటుంది, అయినా కూడా మనకు సరిపోతుంది టమాటాలు వేస్తున్నాం కాబట్టి, టేస్ట్ బాగుంటుంది. మనం తిన్నాక అబ్బా ఇక్కడ మనకు గుండెలో మండుతుంది, గ్యాస్ వస్తుంది అనే ప్రాబ్లమే ఉండదు. ఈ ముక్కలన్నీ ఉడికిపోయినాక నేనైతే కందిపప్పు నీళ్ళ కలిపాను, కలిపి లాస్ట్లో తాలింపు వేస్తాను. ఇదిగోండి నాకు ఎప్పుడో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు అయితే విపరీతంగా జుట్టు ఊడిపోయేది అనమాట. అప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వీలైనంత వరకు పప్పు ఎక్కువ తినమన్నారు. అప్పటి నుంచి నేను ముద్దపప్పు ఎప్పుడు చేసినా సరే ఇలా ఒక గిన్నె తీసి పక్కన పెడతాను, పిల్లలకన్నా ఇస్తాను నేనన్నా తింటాను. ఇదిగోండి ఆ సాంబార్లోకి వేయడానికైతే నేను కొద్దిగా మసాలా పొడిని అయితే చేస్తాను. ఎక్కువ సార్లు పెట్టుకునే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవచ్చు, నేనైతే ఎప్పటికప్పుడే ఇలా చేసి వేసేస్తాను. బయట కొన్న మసాలా పొడులు కాకుండా ఇలా ఇంట్లో చేసుకున్నది. ఇదిగోండి ఈ అగారా వాళ్ళు దీనికి ఇచ్చింది, ఇది గ్రైండింగ్ జారు. ఇందులో మసాలా పొడులు కానీ ఇలా సాంబార్ పొడులు కానీ ఏవైనా సరే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, చాలా స్మూత్గా అవుతుందండి. నేను చాలా కొద్దిగానే వేసాను కదా, చక్కగా అయిపోయింది. అందులో ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు అవన్నీ వేసి చక్కగా ఇలా పొడిలా చేసుకున్నామంటే సాంబార్ కూడా మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి చాలా ఈజీ చేసుకోవడం కూడా, ఇందులో మసాలా పొడులు కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇదైతే నాకు చాలా ఉపయోగపడుతుందండి, ఇదైతే చాలా బాగుంది. ఒకటే కాదు మనం ఇలా మసాలా పొడులు అన్నీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే నేను ఈ సాంబార్ పొడిని అయితే ఒక 2 స్పూన్లు వేసాను. ఇదైతే పెద్ద వెకటగా ఉండదు, మనకైతే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎన్ని కూరగాయ ముక్కలు ఉన్నాయో. లాస్ట్లో అయితే కొద్దిగా తాలింపు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది అన్నంతోనే కాదు ఇడ్లీ వడ అలాంటి వాటిల్లో కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇదిగోండి లాస్ట్లో కొద్దిగా ఆర్గానిక్ బెల్లం ఉంది నా దగ్గర, అది వేసాను. ఆ బెల్లం వేస్తే ఏంటంటే ఈ పులుపుకి వాటికి చాలా బ్యాలెన్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి కూరగాయ ముక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజు అయితే ఆయిల్ ఫుడ్ అయితే చాలా తక్కువే నేను వండేది. ఈరోజు అయితే గార్లు వేద్దామని చెప్పి వేసాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అనుకోండి ఇలాంటి ఆయిల్ ఫుడ్ అయితే అసలు ఎక్కువగా తినలేమన్నమాట. ఇంకా ఈ సాంబార్తో వడ వేస్తే బాగుంటుందని చెప్పి కొద్దిగా పొద్దున్నే లేసి మినప్పప్పు నానబెట్టాను. ఇది కూడా నేను ఒక 2 గంటలన్నర 3 గంటల కంటే ఎక్కువ నానబెట్టనండి, ఎందుకంటే ఎక్కువ నానబెడితే మనకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇలా చక్క 1-2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మధ్య మధ్యలో అయితే మనం ఇలా వాటర్ తాగుతూ ఉన్నామంటే మనకైతే చక్కగా కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. వాటర్ తాగినప్పుడే మనకు తలనొప్పి పనులు చేసుకోలేము, తలనొప్పి అనిపిస్తుందండి మధ్య మధ్యలో మనం అలా మంచినీళ్ళు తాగుతూ ఉంటే. డీహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఇంకా లంచ్ మాకు ఇదే, ఇంకా అన్నం కూరలు ఇంకేం వండను, ఎలాగో సాంబార్ పెట్టాను, సాంబార్ వడ అన్నమాట. ఒక్కోసారి మనకు కూడా అన్నీ తినాలనిపిస్తుంది కదా, నేను కూడా వండుతానండి అప్పుడప్పుడు. ఇదిగోండి ఎక్కువసేపు కూడా నానపెట్టలేదు, అయినా సరే నేనైతే నేను ఇందులో ఈ సోడాలు అవి ఏం కలపను అసలు. ఈ సాంబార్ ఉంది కాబట్టి ఈరోజైతే ప్లెయిన్గానే వేసాను, లేదా మెంతుకూర లేకపోతే పాలకూర ఏదో ఒకటి కలుపుతాను. ఇదిగోండి ఇలా చక్కగా కూరగాయ ముక్కలతో కలిపి ఇలా వేసుకున్నామంటే మాకు లంచ్ ఇదే అన్నమాట ఈరోజు.
ఒక పూట హెవీగా తిన్నప్పుడు ఇంకో పూట ఎప్పుడైనా సరే తగ్గించేసుకుంటే మనకైతే అదేనండి చాలా లైట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే నా దగ్గర అయితే కొన్ని కమలాలు ఉన్నాయి, కమలాలు క్యారెట్ కలిపి జ్యూస్ తీద్దాం అనుకున్నాను. ఐ థింక్ గ్రేప్ జ్యూస్ కూడా చేశాను కాబట్టి ఇంక ఈ కమలా జ్యూస్ సరిపోతులే అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ అగారా వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ ఫుడ్ ప్రాసెసర్ అయితే మనకి ఈ జ్యూస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనికైతే ఏంటంటే మనం బత్తాకాయలు కానీ కమలాకాయలు కానీ జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదిగోండి దానికి ఒకటి ఇలా జార్ లాంటిది ఇచ్చారు కదా, మనం ఇలా సెట్ చేసేసుకొని దానిపైనేమో ఇలా జ్యూస్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు ఈ ప్లేట్ అనేది. ఇది అనేది మనం ఇలా ఇది చాలా ఈజీ అండి అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవడం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం, తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇది ఇదివరకు ఎంతసేపు ఇలా తిప్పి తిప్పి వెళ్ళా నేను ఉప్పు వచ్చేవి. ఇంకా మా చిన్నోడిని పిలుస్తున్నాను. ఇదిగోండి ఏం లేదండి, ఇలా ఒక్క మనం కట్ చేసిన కమలాకాయ తీసుకొని ఇలా పెట్టి ఒక్కసారి ఇలా తిప్పామంటే అందులో పల్పు కూడా ఏం లేదు చూసారా, ఈజీగా అయిపోతుంది. ఇలా ఎన్ని కాయలైనా సరే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదిగోండి చక్క జ్యూస్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట, గింజలు అవన్నీ పైన ఉండిపోతాయి. ఇలా ముక్క పెట్టి మనం ఇలా తిప్పితే చాలు. ఇదిగోండి లోపల ఏమీ లేకుండా ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట జ్యూస్ అంతా. ఇంకా ఈ కమలాలు పర్వాలేదు కానీ ఈ బత్తాకాయలు అలాంటివి అయితే చాలా గట్టిగా ఉంటాయి, మనం చేతితో తీయాలంటే చేతులన్నీ నొప్పులు వస్తాయి. ఈ అగరవలది ఫుడ్ ప్రాసెసర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, బాగుంది కూడా ఇది తీసుకోవచ్చు మనం. ఇదిగోండి గింజలు పైన అది ఉన్నదంతా ఇలా వచ్చేసింది. ఇంకా ఎక్కువ కాయలు ఉన్నా కూడా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.